హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయాని. వెల్కమ్ బ్యాక్ టు చిన్మయ్ శ్రీ ఋద్వేద్ వ్లాగ్స్. ముందుగా మీకు బిలేటెడ్గా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మా ఇంట్లో శివరాత్రి రోజు ఎలా సెలబ్రేట్ చేశామో ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను. నా ముగ్గు బాగుందా? మేము శివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేశామండి. పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె, అరటిపండుతో అభిషేకం చేశాము. కొంతమంది ద్రాక్షరసం, చెరుకు రసంతో కూడా అభిషేకం చేస్తారండి. శివలింగం ఉన్న ఇంట్లో ఖచ్చితంగా అభిషేకం అయితే చేయాలండి. మీ ఇంట్లో శివరాత్రి ఎలా జరుపుకున్నారండి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము అభిషేకం పూర్తయిన తర్వాత ఈ అభిషేకం చేసిన దాన్ని తీర్థంగా తీసుకుంటామండి. అభిషేకం అయిన తర్వాత అష్టోత్తరాలతో అర్చన చేశామండి. అర్చన చేసిన తర్వాత పూజ ముగించుకున్నాము. మేము అష్టోత్తరాలతో అర్చన చేసామన్నాము కదండి, పసుపు కుంకుమతో, అచ్చింతలతో, పూలతో అర్చన చేశామండి. పూజ అయిన వెంటనే భోజనం చేసుకొని నిదానంగా మా ఊరి దగ్గర ఉన్న గుడిచెళ్ళకు స్టార్ట్ అయ్యామండి. అక్కడ ఉన్న శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకోవాలనుకున్నాం. సో అక్కడ శివుని గుడికి వెళ్ళి శివుని దర్శించుకున్నామండి. దర్శనం బాగా జరిగిందండి. దర్శనం అయితూనే గుడి వెనకాల నది ఉంటుందండి, నది దగ్గరికి వెళ్దామని వెళ్ళాము. అక్కడ అన్నదానం జరుపుతున్నారు. అన్నదానాలు జరుపుతున్న దగ్గర నేను కూడా భోజనం చేశానండి. తర్వాత నది వైపుగా వెళ్ళాను. కానీ ఎండాకాలం కదండి, నదిలో నీరు అంతంత మాత్రమే ఉన్నాయి. మా అమ్మాయి వాటర్ ఉన్నాయనుకొని వెళ్ళింది, కానీ లేదు. తను డిసప్పాయింట్ అయ్యింది. నెక్స్ట్ టైం వెళ్దామమ్మా అని చెప్పాను. ఇంకా కొన్ని పిక్స్ ఏవో దిగి మళ్ళీ వెనక్కు వచ్చామండి. అక్కడ బాగా గుడారాలు వేసి చిన్న జాతరలాగా జరుపుకున్నారు. మేము రిటర్న్ వచ్చేసామండి మా ఊరుకు. తర్వాత ఈవినింగ్ పూజ చేసుకొని మరి కొన్ని శివ దేవాలయాలకు వెళ్ళామండి. మామూలు టైంలో ఎలాగో వెళ్ళాము. కనీసం పండగ పూటైనా దేవుల గుళ్ళకి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందని పండగల రోజు వెళ్తాం. మీరు కూడా ఇలాగే వెళ్తారా? మా ఇంటి దగ్గర ఒక జమ్మి చెట్టు దగ్గర బాగా అలంకరణ చేశారండి. వారు వెండి ముఖం ప్రతిబింబాన్ని అలంకరించారండి. చాలా చక్కగా డెకరేషన్ చేశారు. ఆ శివరాత్రి రోజే ఫస్ట్ టైం అలంకరించారంట. సో అక్కడ ఉన్న కమ్యూనిటీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కొంచెం కొంచెం చందా వేసుకొని పలు పలు కార్యక్రమాలు చేశారంట అండి. అంటే అన్నదానం, అల్పహారాలు, పానకం, వడప్పం పంచడం అలా చేశారు. అలాగే కొంతమందికి తాంబూలం కూడా ఇచ్చారండి, వెండి ప్రతిబింబం మొదటిగా పెట్టారని. నేను కూడా
తాంబూలం తీసుకున్నాను. తర్వాత అక్కడి నుంచి వేరే దేవాలయానికి వెళ్ళామండి. వేరే దేవాలయంలో దీపోత్సవం జరుగుతుంది. అక్కడ నేను కూడా మా ఫ్యామిలీతో కలిసి దీపాలు పెట్టానండి. కానీ మా చిన్నప్పుడు ఉన్నంత క్రౌడ్ అయితే లేదండి. మనం చిన్నప్పుడు అందరు కలిసి వెళ్ళి అన్ని గుళ్ళలో శివుణ్ణి దర్శించుకొని అక్కడ ప్రసాదాలన్నీ పోగు చేసి అమ్మ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం కదండి నైట్ అంతా తిరిగి. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ అలా లేదండి. ఇప్పుడు జనరేషన్ అంతా ఓన్లీ సెల్ ఫోన్స్ అట్రాక్షన్ అయిపోయినారు. ఇలా మనలాగా అంత ఓపిక లేదు వాళ్ళకు. ఇంకా వీడియో అయితే షూట్ చేసి శివుని దర్శనం చేసుకొని ఇంటికి రిటర్న్ బ్యాక్ వెళ్ళామండి. మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను, చూడండి. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఇక్కడితో ఈ వీడియోను ఎండ్ చేస్తున్నాను. బై ఫ్రెండ్స్.